హాయ్ హలో, ఈరోజు మనం ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్కి వచ్చామండి. ఎందుకంటే 10th క్లాస్ మూవీ ప్రమోషన్స్ చేయడానికి వచ్చాం. సో ఈరోజు వాళ్ళందరితో కనుక్కుందాం. ఎందుకంటే 10th క్లాస్ ఎంతమందికి ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రెజెంట్ ఒక స్టెప్ వేయాలి అంటే ఆ 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో మన 10th క్లాస్ డైరీస్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు 10th క్లాస్లో ఎలాంటి మెమోరీస్ అనేది మిస్ అయ్యారో సో వాళ్ళ మాటలోనే కనుక్కుందాం. హాయ్, గట్టిగా చెప్పండి. హాయ్ అంట. ఓకే, సో ఈ 10th క్లాస్ డైరీస్ మూవీస్లో మీరు ఎవరైతే, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం 10th క్లాస్ గురించి, సో ఎవరైతే కొంచెం క్రేజియెస్ట్గా ఆన్సర్స్ అయితే మాకు అనిపిస్తాయో సో వాళ్ళకి మూవీ టికెట్స్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసెస్ వస్తాయి. సో చూసుకోండి, కొంచెం క్రేజియెస్ట్గా ఆన్సర్స్ ఇవ్వండి. అలా అని చెప్పి నన్ను భయపెట్టేలా అస్సలు ఇవ్వద్దు. సో 10th క్లాస్ డైరీస్ అని ఒక పోస్టర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే చాలా మంచి మూవీ అనిపిస్తుంది చూస్తే. అంటే 10th క్లాస్ గురించి మీకు ఏమైనా అంటే ఐడెంటిటీ వచ్చిందా? మీకు నాకు తెలిసి ఏ క్లాస్? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అయింది. మీకు ఏమనిపించింది? కాంపిటీషన్ అన్ని కోవిడ్ లో పోయాయి అనుకున్నారా ఏంటి? 10th క్లాస్ లో లవ్ స్టోరీ ఉందా? యా ఉంది. చెప్పు, అమ్మాయి పేరు చెప్పు, ఎలా వెంటపడ్డా చెప్పు. అయితే నా లవ్ స్టోరీ 8th క్లాస్ స్టార్ట్ అయింది. అంటే 10th ఎండింగ్ లో బ్రేక్అప్ అయిపోయింది. 10th ఎండింగ్ లో బ్రేక్అప్ అయిపోయిందా? ఎందుకు? కరోనా అంట. చిన్న ఇష్యూ వల్ల బ్రేక్అప్ అయిపోయింది. చిన్న ఇష్యూ వల్ల బ్రేక్అప్ అయిపోయింది. బాధపడకు, అమ్మాయి బ్యాక్ వస్తే తీసుకుంటావా మరి? డెఫినెట్ గానా? కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అమ్మాయి నీ వెనుకలు వస్తుంది అని అనుకుంటున్నాను నేను.